హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు పిల్లలకి ఎంతో ఇష్టమైన బటర్ స్కాచ్ ఐస్ క్రీము, ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్స్ ఇష్టపడని పిల్లలే ఉండరు కదండి, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే నేను ఒక హాఫ్ కప్పు షుగర్ వేసాను. అది మెల్ట్ అయిన తర్వాత, క్యారమెల్ చేసిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు దాంట్లో వేసి మనం ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి. అది చల్లారేలోపు మనం ఈలోపు 2 టీ గ్లాసు పాలు తీసుకుంటున్నానండి. పాలు తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక మీరు కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చండి. అప్పుడు మనం యెల్లో ఫుడ్ కలర్ వేస్తే సరిపోతుంది. చూసారు కదా, పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ పాలను కూడా వేసుకోవాలి. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకోవాలండి. నేను ఒకేసారి పోసేసాను. అలా కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటా, స్పూన్తో తిప్పుకుంటా ఉండలు లేకుండా చూసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ కూడా వేసాను స్వీట్నెస్ కోసము. చూసారు కదా, ఇదంతా బాగా కలుపుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు మనకి తయారైంది కదా, అది దగ్గర పడిన తర్వాత ఒక కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. అది చల్లారేలోపు మనం ఒక కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నానండి. దీన్ని మీరు ఏది దొరికితే అది తీసుకోవచ్చండి. అమూల్ ఫ్రెష్ క్రీమ్ కానీ అదైనా తీసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోతే పాలు కాగిన తర్వాత పాలం మీద మేగడం ఉంటుంది కదండి, అదైనా తీసుకోవచ్చు. తోడు వేయకుండా పాలు కాగిన తర్వాత ఆ మేగడ తీసుకొని కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసుకొని మనం బీట్ చేసుకోవాలండి. మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్తోనైనా చేసుకోవచ్చు. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బటర్ స్కాచ్ ముక్కలను కూడా వేసుకోవాలి. కొంచెం నేను యెల్లో ఫుడ్ కలర్ వేసానండి, ఇది ఆప్షన్ మాత్రమేనండి. చూసారు కదా, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎసెన్స్ కూడా వేసుకోవాలండి. నేను వీడియో స్కిప్ అయిపోయింది, ఎసెన్స్ కూడా వేసాను. ఇప్పుడు ఒక 8 బాక్స్లో వేసుకొని మనం ఒక నైట్ అంతా ఉంచేసుకోవాలండి. ఐస్ ఫామ్ అవ్వకుండా పైన అల్యూమినియం పేపర్ కానీ ఏదైనా కవర్తో పూర్తిగా కప్పేసుకుంటే బెటర్ అండి. నేనైతే అల్యూమినియం ఫాయిల్ వేస్తున్నాను. దానిపైన మనం మూత పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ పేపర్ వేయకపోతే ఐస్ ఫామ్ అయిపోద్దండి, ఐస్ లోపలికి పోయి గడ్డలు కట్టేసిద్ది. ఇప్పుడు ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను. చూశారు కదా, చాలా బాగా వచ్చేసిందండి. నేను చాలా నచ్చిందండి మా పిల్లలకైతే. బయట కంటే మనం ఇంట్లో చేసుకుంటేనే మంచి టేస్ట్ వచ్చిందండి. చూశారు కదా, ఐస్ అసలు ఫామ్ అవ్వలేదు. ఇప్పుడు మనం గరిటెతో తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. చూశారు కదా, పైన నేను 2 బాక్సుల్లో వేసాను కదా, ఒక దాంట్లో పైన వేసాను. చూశారు కదా ఎంత బాగా వచ్చేసిందో. మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత తీయాలండి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉండిద్ది. చూశారు కదా, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే చాలా టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.